చేయాలి అనేది. ప్లస్ మళ్ళీ ఎప్పటికప్పుడు కరెంటు 24 అవర్స్ ఇప్పుడు వస్తుంది, 24 అవర్స్ వస్తున్నది కరెంటు. గృహ అవసరాలకు కావచ్చు, ఇండస్ట్రీస్కి కావచ్చు, ఇతర అవసరాలకు ఉన్నటువంటి దాంట్లో ఈ అన్ని 24 అవర్స్ విధానంగా ఉండేది. 24 అవర్స్ అందిస్తామని మన కేబినెట్ లో కూడా మరోసారి చెప్పడం జరిగింది. ఇవన్నీ గైడ్లైన్స్, దానికి సంబంధించినటువంటి గైడ్లైన్స్ ఎట్లా ఉంటాయి. ఆర్టీసీది కూడా ఏంది, ఒక వారం 10 రోజులు చూసిన తర్వాత మళ్ళీ కొన్ని గైడ్లైన్స్లు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది కదా, అది చెప్పడం కూడా జరిగింది ప్రభుత్వం. కొన్ని వారం 10 రోజులు ఇలా చూసిన తర్వాత దీనికి సంబంధించిన మొరాలిటీస్, దీనికి సంబంధించిన గైడ్లైన్స్, ఐడి కార్డ్ చూపించాలా లేదా మీన్స్ స్మార్ట్ కార్డ్ ఇస్తామా అనే అంశాన్ని మరోసారి సమీక్షించుకొని ఇంప్లిమెంటేషన్ చేస్తుంది. ఇది కూడా ఏ రకంగా సమీక్షించుకుంటారు, 200 యూనిట్లకు సంబంధించింది ఏ రకమైనటువంటి కండిషన్స్ పెడతారు, ఇవన్నీ టైం టేక్, ఇవన్నీ టైం తీసుకొని తర్వాత టైం అంటే ఎంతో పెద్ద టైం లేదు, మినిమం 3 నెలల లోపు అంటే 100 రోజుల లోపు ఇవన్నిటి మీద పూర్తి క్లారిటీ. ఇంప్లిమెంటేషన్ ఒక 5 రోజులు 10 రోజులు ఒక 10 రోజులు అటు ఇటు ఇంప్లిమెంటేషన్ లేట్ అయి కావచ్చు, కానీ ఒక క్లారిటీ మాత్రం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. కానీ విజయకుమార్ గారు, అసలు అందరికీ ఇస్తే ఫ్రీగా ఇక్కడ ఏ ప్రాబ్లం ఉన్నది అన్నారు, కాకపోతే అసలు ప్రాబ్లమే ఆర్థిక వనరులకు సంబంధించి ప్రాబ్లం కదా. ఈ ఆర్థిక వనరులకు సంబంధించి ఆ ప్రాబ్లమ్ని గెట్టాన్ అవడానికి ఏం సోర్సెస్ ఉన్నాయని మనకి ఇక్కడ తెలంగాణలో? ఇక ఆర్థిక పరమైనటువంటి రిసోర్సెస్ పెంచుకోవడానికి కొత్తగా ఇంకేమున్నది, పెట్రోల్ వ్యాట్ వేయాల్సిన పరిస్థితి వస్తుంది. పెట్రోల్ మీద గత 10 సంవత్సరాల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఒకే వ్యాట్, గతంలో 2014 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వ్యాటే ఉన్నది, ఇక్కడ వ్యాట్ వేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అదేవిధంగా ఎక్సైజ్కి సంబంధించిన లిక్కర్ మీద రేట్లు పెంచాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఈ ఆర్థిక అదనంగా చేసుకోవాలి. ఇంకా కమర్షియల్ ట్యాక్సెస్ సంబంధించినటువంటి ఇంకేదైనా ఉంటే రిసోర్స్ చూసుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా భూముల విక్రయానికి సంబంధించిన అదనపు ఆదాయం తీసుకోవడానికి, నెక్స్ట్ లోన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కెపాసిటీ ఏంటి, లోన్లు, ఇంకేమైనా విద్యుత్ సంస్కరణలను కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి మన నిర్మలా సీతారామన్ చెప్పినటువంటి దాంట్లో కూడా మీటర్ పెడితే ఒక 5,000 కోట్లు సంవత్సరానికి వచ్చే అవకాశం ఉంటుంది. మరి అట్లాంటి సంస్కరణలు ఇంప్లిమెంటేషన్ చేస్తుందా లేదా, విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అట్లాంటి స్టెప్స్ ఏంటంటే ఈ రకమైనటువంటి స్టెప్స్ ఓన్గా పెంచుకోవడానికి ఉన్నటువంటి అవకాశాలు ఇవే. మిగతా ఎట్లా జనరల్ ట్యాక్స్, జిఎస్టీలో వచ్చేటువంటిది స్టేట్, అదేవిధంగా ఉండే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే వచ్చేటువంటిది ట్యాక్స్లో భాగంగా రావాల్సినటువంటి వాటా, ఇవన్నీ వస్తాయి. అదనంగా మీరు పెంచుకోవాల్సింది, మన దగ్గర పెంచుకోవాల్సింది ఏంది, భూమి రిజిస్ట్రేషన్ వాల్యూ పెంచుకోవడము, అదేవిధంగా ఇందాక వ్యాట్ అంశము, ఇవి ఉంటాయి అన్నట్టు. పెట్రోల్ విజయకుమార్ గారు, ఆల్రెడీ మీరు అన్నట్టు ఇప్పటికి ఆల్రెడీ భూమి రిజిస్ట్రేషన్ సంబంధించి చాలా పెంచారు, గత ప్రభుత్వం పెంచింది, ఆల్రెడీ పెట్రోల్ కి సంబంధించి కూడా పెంచింది, చాలా వ్యతిరేకత ఏర్పడ్డది. ఇప్పుడు కూడా ఒకవేళ ఇలాంటి సంస్కరణలు తీసుకొస్తే ఇప్పుడు వ్యతిరేకత వస్తుందంటారా, ఇంకా ప్రజాదరణ పెరుగుతుంది అంటారా ఈ ప్రభుత్వానికి? మరి ఓన్ రెవెన్యూ సట్ పెంచుకోండి. పెట్రోల్ కి సంబంధించిన గత ప్రభుత్వం ఎప్పుడు పెంచారు, గత ప్రభుత్వం 2014 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వ్యాటే కొనసాగుతుంది. చేంజ్ కోసం ఒక 50 పైసలు అది ఇది జరిగింది తప్ప ఒక స్టేట్ వ్యాట్ ఒకటి, సెంట్రల్ వ్యాట్ ఒకటి ఉంది. సెంట్రల్ వ్యాట్ మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ పెంచుతుంది, పెట్రోల్ మీద మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ పెంచినటువంటిదే. సెంట్రల్ గవర్నమెంట్ ఇంటర్నేషనల్ ప్రైసెస్ ప్రకారం ఎప్పుడు పెంచుతుంది, ట్యాక్స్ కూడా బాగా పెంచింది. అప్పుడు ఉమ్మడి అదేది మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఉన్నటువంటి ట్యాక్స్ 2 రూపాయలు ఉంటే ఇప్పుడు 30 రూపాయల వరకు తీసుకుపోయింది కేంద్ర ప్రభుత్వం. అది కేంద్ర ప్రభుత్వం పెంచడంతో వచ్చినటువంటి సంబంధించినటువంటి రేట్ అది పెట్రోల్. ఇంటర్నేషనల్ ప్రైజెస్ క్రూడ్ ఆయిల్ $70 ఉన్న ఒక బ్యారెల్ కి కేంద్ర ప్రభుత్వం తగ్గించలేనటువంటి సిచ్యువేషన్ లో ఉన్నది. ఇక్కడ కూడా అదే, ఇప్పుడు వీళ్ళు సొంత ఆదాయ వనరులు పెంచుకోవటానికి ఉన్న మార్గాలు ఇవే. ఒకటి వ్యాట్ వేయడం, పెట్రోల్ డీజిల్ మీద వ్యాట్ పెంచుకోవడము, ఇంకొకటి ఇంకేదైనా ఉంటే విద్యుత్ ఛార్జీలు ఏమైనా పెంచుకోవడము, అదేవిధంగా లిక్కర్ మీద పెంచుకోవడము, భూ రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి పెంచుకోవడం, ఇవి ప్రధానమైనటువంటి ఆదాయ రాష్ట్రానికి ఉన్నటువంటి సొంత ఆదాయ వనరులలో పార్ట్. కొత్త ప్రభుత్వం అంత సాహసోపేత నిర్ణయం తీసుకుంటది అనుకుంటారా ఇప్పుడు? ఇప్పుడు తీసుకోకపోవచ్చు కూడా ఇప్పుడు, ఎందుకంటే ఇవన్నీ ఇంప్లిమెంట్ తీసుకుంటే ప్రజల్లో ఒక రకమైనటువంటి అర్థం భావం వస్తుంది, ఒక రకమైనటువంటి దాదాపు ఇది. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల వరకు ఏ అంశం కూడా ముట్టుకోదు ప్రభుత్వం ఏంటంటే ఉన్నటువంటి దాంట్లో ఏ పథకాన్ని పకడ్బందీగా ఇంప్లిమెంటేషన్ చేయాలనే విధంగా ఆలోచించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే విపక్షాలకు కావచ్చు, ప్రతిపక్షాలకు ఒక అస్త్రం ఇచ్చినట్టు అవుతుంది ఇటువంటి ఏ పెంచినటువంటి నేపథ్యంలో. అందుకే
పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్ర బడ్జెట్ మీద, రాష్ట్రంలో ఇచ్చినటువంటి హామీల మీద క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. బడ్జెట్ పార్లమెంట్ ఎన్నికలు మేలో ఉంటున్న మేలో ఉంటాయి, కానీ నీకు మార్చిలో మనం మార్చి 30 వరకు బడ్జెట్ పాస్ చేసుకోవాలి కదా, నీకు బడ్జెట్లో తేలిపోతుంది ఏ రకంగా ఏ రాష్ట్ర ప్రభుత్వం వివరించబోతుంది, ఏ రకంగా దేని మీద ఆదాయం వల్ల ఏ రకంగా పెంచుకుంటుంది, ఏ శాఖకు ఎన్ని నిధులు కేటాయిస్తుంది, వచ్చే ఆదాయం ఎంత, బడ్జెట్ ఎంత ఆదాయం వస్తుందని అంచనా వేస్తుంది. యాక్చువల్స్ మన మార్చి 14 నుంచే బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి, అసెంబ్లీ సమావేశాలు మనకు ఫిబ్రవరి వరకు యాక్చువల్స్ గా వస్తున్న రెవెన్యూ ఎంత అనేది ఒక క్లారిటీ ఉండి వాళ్ళు బడ్జెట్ అంచనా మన నెక్స్ట్ ఇయర్కు బడ్జెట్ అంచనా ఏ రకంగా ఉంటుంది అనేది తెలుస్తుంది. తెలిసిన నేపథ్యంలో దేని దేనికి ఇంప్లిమెంటేషన్ ఎట్లా చేస్తారు ఏంటి అనేది ఒక పూర్తి అవగాహన వస్తుంది. కానీ విజయకుమార్ అంటే ఆర్థిక పరిస్థితి ఎలా ఉందనే దాన్ని వెతుకుతున్నారంటే కొన్ని కొంతమందికి అనుమానాలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఏంటంటే ఏ పథకానికి ఎంత అవుతుంది అనేది చూస్తారా, లెక్కేస్తారా, ఏ దానికన్నా ఆపే ప్రయత్నాలు జరుగుతున్నాయనేది కొంత బయట వినబడుతున్నటువంటి మాట, అది వాస్తవం అంటారా? ఉండొచ్చు, దేనికైనా పథకానికి కోత పెట్టే అవకాశం కూడా, ఎందుకంటే ఇచ్చినటువంటి గ్యారంటీలు ఇంప్లిమెంటేషన్ వాళ్ళకి ప్రయారిటీ ఉంటుంది. ప్రభుత్వానికి ఏముంటుంది, ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వానికి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను పకడ్బందీగా ఇంప్లిమెంటేషన్ చేసే టార్గెట్ పెట్టుకుంటారు. అటువంటి సందర్భంలో మిగతా దానికి ఏదైనా కోత పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది, ఎందుకంటే అనుకున్న లక్ష్యం మేరకు ఎక్కువగా బడ్జెట్ అయితే లేదు. ఉన్నటువంటి 2.5 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టినటువంటి వచ్చేటువంటి అంత రావట్లేదు కదా. ఇవి ఒక్కొక్క దానికి 1000 కోట్లు అవుతున్నాయి సంవత్సరానికి. పెన్షన్లకు కావచ్చు, పెన్షన్లకు ఈ అన్ని ఇప్పుడు ఉన్నటువంటి దానికే దాదాపు 70-75 వేల కోట్ల రూపాయలు కొత్త ఈ ఆరు గ్యారంటీలకే. ఇంకా 2 లక్షల రుణమాఫీ అదనం, 2 లక్షల రుణమాఫీ అయితే ఇంకా 1000 కోట్లు కావాల్సినటువంటిది. కేవలం ఇదే 70-75 వేల కోట్ల రూపాయలు అవుతుంటది. వాళ్ళ జీతాలు